ఓం శాంతి. ఈరోజు తారీఖు 11/3/2022. మురళీ మంతన అమృత బిందువులు. మొదటి ప్రశ్న: తండ్రి సహాయం ఏ పిల్లలకు లభిస్తుంది? తండ్రి ఏ పిల్లలతో సదా రాజీగా ఉంటారు? జవాబు: ఎవరైతే సత్యమైన హృదయం కలవారిగా ఉంటారో వారికి తండ్రి సహాయం లభిస్తుంది. సత్యమైన హృదయంపై సాహెబ్ రాజీ అవుతారు. ఎవరైతే తండ్రి యొక్క ప్రతి డైరెక్షన్ను అమల్లోకి తీసుకువస్తారో వారితో బాబా రాజీగా ఉంటారు. తండ్రి డైరెక్షన్ ఏమిటంటే, స్మృతిలో ఉంటూ పవిత్రంగా అయి సేవ చేయండి, ఎవరికైనా మార్గాన్ని తెలియచేయండి, శూద్రుల సాంగత్యం నుండి స్వయాన్ని సంభాళించుకోండి, కర్మేంద్రియాల ద్వారా ఎప్పుడూ చెడు కర్మ చేయకండి. ఎవరైతే ఈ విషయాలన్నింటినీ ధారణ చేస్తారో వారితో తండ్రి రాజీగా ఉంటారు. రెండో ప్రశ్న: భగవంతుడు ఏ ఫలమును ఇస్తారు? జవాబు: ఫలము అనగా వారసత్వం. భగవంతుడు ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తారు, ముక్తిధామంలోకి తీసుకువెళ్తారు. ఈ సమయంలో మనుష్యులు ఎంతమంది అయ్యారంటే, నివసించేందుకు స్థలం లేదు, ధాన్యము లేదు, అందుకే భగవంతుడు రావాల్సి వస్తుంది. రావణుడు అందరినీ పతితంగా చేస్తాడు, మళ్ళీ పతిత పావనుడు వచ్చి పావనముగా చేస్తారు. మూడో ప్రశ్న: ఒక్క జన్మ కోసం ఈ వికారాలు త్యాగం చేయండి, ఎందుకు? జవాబు: తండ్రి అంటున్నారు, ఇది మీ అంతిమ జన్మ, ఒక్క జన్మ కోసమైతే ఈ వికారాలు త్యాగం చేయండి. సన్యాసులు అడవుల్లోకి వెళ్లేందుకు విడిచిపెడతారు, మీరు పవిత్ర ప్రపంచంలోకి వెళ్లేందుకు విడిచిపెడతారు. సన్యాసులకు ఏ ప్రలోభము ఉండదు, గృహస్థులు వారికి చాలా గౌరవాన్ని ఇస్తారు, కానీ వారేమి మందిరాల్లో పూజింపబడేందుకు యోగ్యులుగా అవ్వరు. మందిరాల్లో పూజించేందుకు యోగ్యులు దేవతలు, ఎందుకంటే వారి ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. ఇక్కడ ఇదైతే తమో ప్రధాన పతిత శరీరం, 5 తత్వాలు కూడా పతితంగా ఉన్నాయి. అక్కడ ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది, అలాగే 5 తత్వాలు కూడా సతో ప్రధానంగా పవిత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఆత్మ కూడా తమో ప్రధానంగా ఉంది, అలాగే తత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. 4వ ప్రశ్న: ఇంటిని పూర్తిగా మర్చిపోయారు, ఎందుకు? జవాబు: 5000 సంవత్సరాలు అయ్యింది, అందుకే ఇంటిని మర్చిపోరు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి మరియు ఇంటిని స్మృతి చేయండి. ఇల్లైతే త్వరగా గుర్తుకొస్తుంది కదా. మనుష్యులు 8-10 సంవత్సరాల తర్వాత ప్రయాణాలు చేసి ఇంటికి తిరిగి వస్తే, మేము మా జన్మస్థలానికి వెళ్తున్నామని సంతోషము ఉంటుంది. ఆ ప్రయాణమైతే కొద్ది సమయం కోసం ఉంటుంది. 5వ ప్రశ్న: విశ్వానికి యజమానులుగా ఎలా అవుతారు? జవాబు: తండ్రి అంటారు, మీ 84 జన్మలు పూర్తి అయ్యాయి, అందుకే నేను వచ్చాను. మీ పాత్ర పూర్తయినట్లయితే అందరిది పూర్తయినట్లు. ఈ జ్ఞానాన్ని ధారణ చేయాలి. తండ్రి ద్వారా జ్ఞాన సంపన్నులుగా అవ్వడంతో మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు, మరియు విశ్వం కొత్తదిగా అవుతుంది. భక్తి మార్గంలో ఏవైతే కర్మకాండలకు సంబంధించినవి ఉన్నాయో వాటన్నింటినీ సమాప్తం చేయాలి. ఇక ఓ ప్రభు అని అనేవారు ఒక్కరూ కూడా మిగలరు. అయ్యో రామా, ఓ ప్రభు, ఈ మాటలు దుఃఖంలోనే వెలువడతాయి. సత్యయుగంలో దుఃఖం యొక్క విషయము ఉండదు, కానీ ఇటువంటి తండ్రి మతంపై ఎందుకు నడవించుకోకూడదు? ఈశ్వరీయ మతంలో సదా సుఖమయంగా అవుతారు. అర్థం చేసుకుంటూ కూడా శ్రీమతంపై నడుచుకోకపోతే వారిని మహామూర్ఖులు అని అంటారు. 6వ ప్రశ్న: సేవ ఎవరు చేయగలరు? జవాబు: ఎవరైతే పవిత్రంగా అవుతారో, స్మృతిలో ఉంటారో,
వారే సేవ చేయగలరు. ఉదయం లేచి బాబాను స్మృతి చేయాలి. ఆ సమయం చాలా మంచిది. వైబ్రేషన్స్ కూడా చాలా శుద్ధముగా ఉంటుంది. ఎరగలా అయితే ఆత్మ రాత్రికి అలసిపోయినప్పుడు నేను డిటాచ్ అయిపోతాను అని అంటుంది. మీరు కూడా ఇక్కడ ఉంటూ బుద్ధి యోగము అక్కడ జోడించండి అని బాబా అంటున్నారు. అమృత వేళ లేచి స్మృతి చేయడంతో రోజులో కూడా స్మృతి వస్తుంది. ఇది సంపాదన. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మాజీతులుగా అవుతారు. ధారణ జరుగుతుంది. 7వ ప్రశ్న, యథార్థంగా జీవిస్తూ మరణించడము అనగా ఏమిటి? జవాబు, యథార్థంగా జీవిస్తూ మరణించడము అనగా సదా కోసం పాత ప్రపంచం మరియు పాత సంస్కారాల నుండి సంకల్పము మరియు స్వప్నంలో కూడా మరణించడం. మరణించడము అనగా పరివర్తన అవ్వడము. వారిని ఏ ఆకర్షణ కూడా తమ వైపుకు ఆకర్షించలేదు. వారెప్పుడు ఇలా అనలేదు, ఏం చేయాలి వద్దనుకున్నా కానీ జరిగిపోయింది అని. చాలామంది పిల్లలు జీవిస్తూ మరణించి మళ్ళీ జీవిస్తారు. రావణ్ణి ఒక శిరస్సును సమాప్తం చేస్తే రావణ్ది రెండోది వచ్చేస్తుంది. కానీ పునాదినే సమాప్తం చేసినట్లయితే మాయ రూపం మార్చుకొని దారి చేయదు అని బాబా అంటున్నారు. ఓం శాంతి.